హాయ్ ఫ్రెండ్స్, హిందూ ఇతిహాస గ్రంథాలలో నిక్షిప్తమై ఉన్నటువంటి వారిలో అతి బలవంతుల గురించి మాట్లాడితే వారిలో అందరికంటే ముందుండేది హనుమంతుడు మరియు భీమసేనుడు. కానీ ఒకనొక సమయంలో 1000 ఏనుగుల బలం కలిగినటువంటి భీముడిని హనుమంతుడు నెలకొరిగేలా చేశాడు. అందువల్లనే భీముడు కంటే కూడా హనుమంతుడే అత్యంత శక్తివంతుడు. కానీ మీకు తెలుసా, అత్యంత శక్తివంతుడైనటువంటి హనుమంతుని సైతం ఒక వ్యక్తి ఓడించాడు. అయితే మనం ఈ వీడియోలో హనుమంతుని ఓడించినటువంటి ఆ వీరుని గురించి స్పష్టంగా తెలుసుకుందాం. హనుమంతుని సైతం ఓడించిన ఆ మహాపురుషుని గురించి తెలియాలంటే ఖచ్చితంగా ఈ వీడియోని పూర్తిగా చూడాల్సిందే. ఇక టాపిక్ లోకి వెళితే, మన హిందూ ఇతిహాస గ్రంథాలలో హనుమంతుని అత్యంత శక్తివంతునిగా చెప్పబడింది. ఎందుకంటే రామరావణ యుద్ధంలో అత్యంత శక్తివంతులైన రాక్షసులతో సైతం తలపడిన ధీరాది ధీరుడు. ఇదే తరహాలో మన గ్రంథాలలో హనుమంతుడు చేసిన ఎన్నో భీకర సంగ్రామాల గురించి మీరు చదివే ఉంటారు. ఈ కథలను బట్టి మనకు అర్థమైపోతుంది హనుమంతుడు ఎంత బలవంతుడు అనేది. ఇదే విధంగా మన అందరికీ హనుమంతుని పరాక్రమాన్ని తెలిపే మహాసంగ్రామం అనగా మహాబలి వాలి మరియు హనుమంతుడి మధ్య జరిగినటువంటి భీకర సంగ్రామం గురించి తెలుసు. వాలి తన అహంకారంతో తన సోదరుడైన సుగ్రీవుని రాజ్యం నుండి తరిమేశాడు. దాంతో వానరరాజు సుగ్రీవుడు, హనుమంతుడు మరియు కొంతమంది తన అనుచరులతో కలిసి వేరొక రాజ్యంలో నివాసమున్నారు. అది తెలుసుకున్న వాలి తన అహంకారంతో అందరి మీద అరుస్తూ తన విచ్చలవిడితనాన్ని చూపిస్తూ, ఇక్కడ నన్ను ఓడించే వీరుడు ఎవరైనా ఉన్నారా అని విర్రవీగుతూ ఉన్నాడు. అదే సమయంలో హనుమంతుడు తన ఆరాధ్య దైవమైనటువంటి రామనామ జపం చేస్తూ ఉన్నాడు. కానీ వాలి అరుపులతో తపభంగం కలిగిన ఆంజనేయుడు వారితో ఇలా అంటాడు, అవును నువ్వు అందరికంటే బలశాలివే, అయితే ఇప్పుడు ఏంటట అని చెప్పగా ఆగ్రహానికి లోనైన వాలి, నేను నిన్నే కాదు నువ్వు ఎవరినైతే ధ్యానిస్తున్నావో అతనిని కూడా నేను మట్టు పెట్టగలను అని సవాలు విసురుతాడు. అయితే తన ఆరాధ్య దైవమైన శ్రీరాముని కించపరచడంతో హనుమంతుడు ఉగ్రరూపం దాల్చి వాలితో పోరుకు సిద్ధమవుతాడు. కానీ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, ఓ పవనపుత్ర ఆంజనేయ యుద్ధం చెయ్యకు అని చెబుతాడు. కానీ హనుమంతుడు ఆ అల్పబుద్ధి అధముడైన వాలి నా శ్రీరాముని కించపరిచాడు, కావున ఇప్పుడు నేను అతనితో యుద్ధం చెయ్య లేకపోతే నా శ్రీరామచంద్ర ప్రభువును అవమానపరిచినట్టు అవుతుంది, అందుకని నేను వారితో యుద్ధం చేసి అతనిని ఓడించాల్సిందే అని చెబుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, నువ్వు వారితో యుద్ధం చేయి, కానీ నీ శక్తిలో 10% శక్తిని మాత్రమే ఉపయోగించు, మిగతా 90% శక్తిని ఆరాధ్య దైవమైన శ్రీరాముని పాదల చింతనే వదిలి వెళ్ళాలి అని నియమాన్ని పెడతాడు. ఈ షరతుకు ఒప్పుకున్న హనుమంతుడు తన శక్తిలో 10% శక్తిని మాత్రమే యుద్ధంలో తనతో పాటు తీసుకువెళ్లి మిగిలిన 90% శక్తిని శ్రీరాముని పాదల చింతనే వదిలి వెళుతాడు. యుద్ధభూమిలో ఒకరి ఎదుట ఒకరు నిలబడగానే హనుమంతునిలోని సగం శక్తి వాలికి వచ్చింది. ఆ శక్తి వారిలోకి రాగానే వాలికి తన నరాలు తెగిపోతున్నట్టు అనిపిస్తుంది. అది గమనించిన వాలి ఒక్కసారిగా భయభ్రాంతుడైపోతాడు. అప్పుడే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, నువ్వు హనుమంతుడి నుంచి నీ ప్రాణాలు కాపాడుకోవాలంటే పవనపుత్ర హనుమంతుని నుండి దూరంగా పారిపో అని చెబుతాడు. బ్రహ్మదేవుని మాటలు వాలికి ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ తన శరీరంలో జరుగుతున్నటువంటి వింత విచిత్ర మార్పులకు అదే సరైన నిర్ణయం అని భావించి యుద్ధభూమిలో నుండి ప్రాణాలు కాపాడుకోవడానికై పరుగులు పెడతాడు. దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది హనుమంతుడు అత్యంత బలవంతుడు మరియు అండపిండ బ్రహ్మాండములో అందరికెల్లా శ్రేష్ఠుడని. కానీ ఈ బ్రహ్మాండములోని అందరినీ ఓడించగలిగే హనుమంతుని కూడా ఒక వీరుడు ఓడించాడు. తనే మచ్చేంద్రనాథుడు. పురాణాలలో చెప్పబడినటువంటి ఒక కథ ప్రకారం చెప్పబడింది ఏంటంటే, ఒకనొక సమయంలో మచ్చేంద్రనాథ్ అను పేరు గల మహా తపస్వి ఉండేవాడు. అయితే ఆయన ఒకనాడు రామేశ్వరంకు వచ్చినప్పుడు శ్రీరామచంద్ర ప్రభు నిర్మించినటువంటి రామసేతును చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఆ శ్రీరామునికి భక్తుడిగా మారిపోయాడు. మరియు అదే సముద్ర తీరాన శ్రీరాముని ధ్యానములో లీనమైపోయాడు. అప్పుడే అక్కడి నుండి వెళుతున్న వానర స్వరూపుడు అనగా హనుమంతుని దృష్టి మచ్చేంద్రనాథుడిపై పడుతుంది. మచ్చేంద్రనాథుడు మహాతపస్వి అని తెలిసినప్పటికీ కూడా తనను పరీక్షిద్దామని భావించిన తన ధ్యానాన్ని భంగం కలిగించాలని హనుమంతుడు తన శక్తి అంతటిని ఉపయోగించి నలుదిక్కుల వర్షం పడేలా చేస్తాడు. మరియు ఆ వర్షం నుండి తప్పించుకోవడానికి సమీపంలో ఉన్నటువంటి కొండను గట్టిగా శబ్దాలు వచ్చేలా తవ్వడం ప్రారంభిస్తాడు. అయితే హనుమంతుడు అనుకున్నట్టుగానే మచ్చేంద్రనాథుడి ధ్యానాన్ని భంగం కలిగించాడు. అది చూసిన మచ్చేంద్రనాథుడు, వానర నువ్వు ఇలాంటి మూర్ఖమైన పని ఎందుకు చేస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు హనుమంతుడు, మీరెవరు నన్ను అడగడానికి అని చెప్పగా మచ్చేంద్రనాథుడు, నేను ఒక మహాతపస్విని, మంత్రశక్తి తెలిసిన వాడను, అతి బలవంతుడను అని చెబుతాడు. దాంతో హనుమంతుడు మచ్చేంద్రనాథుడికి సమాధానంగా, ఓహో నువ్వు మహాతపస్వి, అత్యంత బలవంతుడివా,
అయితే నేను కూడా ఆ శ్రీరామచంద్ర ప్రభు భక్తుడను. నా భక్తికి మెచ్చి ఆ ప్రభువు నాకు కూడా తన శక్తిలో నుండి సగం శక్తిని ప్రసాదించాడు. నువ్వు నిజంగా మహా తపస్వి, మంత్రశక్తి తెలిసిన మహావీరుడివి అయితే నాతో తలపడి నన్ను ఓడించు అని చెప్తాడు. దాంతోనే వారిద్దరి మధ్య భీకర పోరు మొదలవుతుంది. హనుమంతుడు మచ్చేంద్రనాథుడిపై అనేక కొండలతో దాడి చేసినప్పటికీ మచ్చేంద్రనాథుడు తన మంత్రశక్తితో అన్ని కొండలను యథావిధిగా వాటి స్థానాలలో పునర్నిర్మాణం చేసేస్తాడు. తర్వాత మచ్చేంద్రనాథుడు తన మంత్రశక్తితో హనుమంతుని కదలకుండా చేస్తాడు. దాంతో హనుమంతుడు కదలాలనుకున్నా అక్కడి నుండి కదలలేకపోవడంతో తన శక్తి అంతటిని కోల్పోతాడు. అది చూసినటువంటి వాయుదేవుడు అక్కడికి వచ్చి హనుమంతుని క్షమించమని కోరగా మచ్చేంద్రనాథుడు కనుకరించి హనుమంతుణ్ణి విముక్తిని చేస్తాడు. ఈ విధంగా వారి ఊరి మధ్య జరిగిన పోరులో మచ్చేంద్రనాథుడు గెలుపు సాధిస్తాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.